హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాషన్ అండ్ ఫన్. అందరు ఎలా ఉన్నారో, అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఈరోజు డే టూ అనమాట న్యూయార్క్లో. సో ఈరోజు ఏం ప్లేసెస్ చూడబోతున్నామో మీరు వీడియో ఎండ్ దాకా చూస్తే మీకే అర్థమవుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు డే స్టార్టింగ్లో కాబట్టి నాకు తెలీదు. సో ఈరోజు ఎలా ప్లాన్ ఉంది, మా సిస్టర్ వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తారు అనేది కనుక్కుంటాను. అండ్ మీకు ప్రీవియస్ వీడియోలో ఒకసారి వార్మర్స్ గురించి చెప్పాను కదా, నేను మీకు చూపిస్తాను అవి ఎలా యూజ్ చేస్తాము అనేది. సో ఇలా ప్యాకెట్స్ ఉంటాయన్నమాట, మనకు ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఇలా వస్తాయి. సో వీటిని ఏంటి అంటే, మనం గ్లౌస్ వేసుకుంటాం కదా, చేతిలో ఇలా చేతిలో ఇలా పెట్టుకొని ఇలా వేసేసుకోవచ్చు అనమాట. సో దట్ ఏంటి అంటే, ఇవి ఒక 10 మినిట్స్కి, లైక్ ప్యాకెట్ ఇప్పిన ఒక 10 మినిట్స్కి చాలా వేడిగా అయిపోతాయి అనమాట. అండ్ మనం ఇలాంటి కూల్ ప్లేస్లో ఉన్నప్పుడు మనకు హాట్ వార్మర్స్గా కొంచెం ఎక్కువసేపు వెచ్చగా ఉంచుతాయి. సో చూడండి, ఇంత లావు జాకెట్ అనమాట. సో పిక్స్ షేర్ చేస్తాను కదా మీకు, దాంట్లో మీకు అర్థమైపోతుంది ఎంత లావు జాకెట్ కానివ్వండి, స్వెటర్స్ కానివ్వండి, డబల్ ప్యాంట్స్ వేసుకున్నాము. సో ఎందుకంటే బయట చాలా చల్లగా ఉంది. ఫస్ట్ డే రోజు ఎక్కువగా తెలియదు, సర్లే పర్లేదు నడవచ్చు కదా అనుకున్నాము. కొంచెం సడన్గా స్నో ఫాల్ అయిపోతుంది, సడన్గా మళ్ళీ కొంచెం టెంపరేచర్ హై అవుతుంది, లో అవుతుంది. సో మేమైతే ఈరోజు సెకండ్ డే అయితే కంప్లీట్గా ప్రిపేర్డ్గా వెళ్తున్నాం అన్నమాట. సో ఇదండి నా బ్లాగ్స్, మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి అనుకుంటున్నా, కీప్ వాచింగ్. సో ముందు చాలా ఫ్యాషన్ అండ్ ఫన్ వీడియోస్ అనేవి చేస్తాను. అండ్ చాలా నేను మీషోలో తీసుకున్న క్యాప్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతున్నాయి అన్నమాట పిల్లలకి. నేను ఇంక వీటికి మీషో అని పెట్టట్లేదు, ఎందుకంటే కొన్ని ఐటమ్స్ మాత్రం మీషో నుంచి తీసుకున్నవి యూస్ చేస్తున్నాను కాబట్టి పెట్టలేదు. క్యాప్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. మీరు వింటర్ సీజన్ గురించి అడిగారు కాబట్టి ఉలెన్ క్యాప్స్ అయితే నిజంగా బాగున్నాయి. సో అవి షేర్ చేస్తున్నాను. మా హస్బెండ్ వేసుకున్న స్వెటర్ కూడా మీషోలో తీసుకున్నాను నేను, అంటే అన్ని డబల్ వేసుకుంటాను కదా, జస్ట్ తక్కువ ప్రైస్లోనే ఉంది అని తీసుకున్నాను. చాలా అది కూడా చాలా బాగుందన్నమాట. సో అది కూడా ఇట్స్ ఎ బెనిఫిట్ మనకి, ఎందుకంటే తక్కువ ప్రైస్లో యూజ్ చేయడానికి ఎక్కువగా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అంటే అలా తీసుకోవచ్చు, చాలా బాగుంది. సో ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చుకున్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ తీసుకొని రూమ్లోనే చేస్తున్నాము, అంటే మేము రూమ్లో ఉన్నాం కాబట్టి మా సిస్టర్ వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు. ఇంకా డే అంతా ఏమేమి చూడబోతున్నామో వీడియో ఎండ్ దాకా చూడండి. సో ఇది వచ్చేసి సబ్వే అనమాట. సబ్వే నుంచి ట్రైన్ తీసుకొని వెళ్తున్నాము. టైమ్ స్క్వేర్ దగ్గర సబ్వే నుంచి బయలుదేరాం అనమాట. ఆ ప్లేస్కి వెళ్దాం. ఆ ప్లేస్కి వెళ్ళాక చూపిస్తాను ఎలా ఉందో. ఇక్కడ న్యూయార్క్ సిటీలో అండి, ఏదైనా ప్లేస్ చూడాలి అంటే ట్రైన్లో వెళ్తే చాలా ఫాస్ట్గా వెళ్తాం అన్నమాట. ఎందుకంటే కార్స్లో వెళ్ళే కంటే అక్కడ పార్క్ చేసుకోవడము అదంతా కూడా కష్టం అవుతుంది. అండ్ చెప్పాను కదా లాస్ట్ టైమే, ఎక్కువ వరకు జనాలు వాక్ చేస్తూ ఆ ప్లేస్ని చూడడానికి ఇష్టపడతారనమాట. సో ఎక్కువ వరకు అయితే ట్రైన్లో అలా వెళ్ళి అక్కడ ఏ ప్లేస్లో అయితే దిగాలో అక్కడ దిగిపోయి అక్కడి నుంచి వాక్ చేస్తూ చాలా ప్లేసెస్ ఉంటాయంట చూడడానికి. మేమైతే అంటే మధ్యలో అక్కడక్కడ కార్ రెంట్ తీసుకున్నాము. అండ్ కొన్ని ప్లేసెస్ ఏదైతే డైరెక్ట్ ఇప్పుడైతే వెళ్ళేది డైరెక్ట్ ఆ ప్లేస్కి రీచ్ అవుతాం కాబట్టి ట్రైన్లో వెళ్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ దిగిన ప్లేస్ వచ్చేసి బ్యాటరీ పార్క్ అనమాట. ఈ బ్యాటరీ పార్క్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే న్యూయార్క్ సిటీ హార్బర్లో ఉంటుంది. అది వచ్చేసి మాన్హాటన్ ఐలాండ్లో ఇన్ న్యూయార్క్ సిటీ అనమాట. ఇక్కడ ఏంటి అంటే, మనము ఈ బ్యాటరీ పార్క్ నుంచి ఓ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్ళొచ్చు అనమాట. అక్కడ బోట్ లాంచ్ ఉంటుంది, ఇక్కడ ఫెర్రీస్ ఉంటాయన్నమాట. ఆ ఫెర్రీ టెర్మినల్స్ ఉంటాయి, అక్కడ టికెట్ తీసుకొని మనము ఆ ఫెర్రీ ఎక్కాలన్నమాట. సో ఎక్కే దారిలో అక్కడంతా కూడా ఇదంతా బ్యాటరీ పార్క్, అక్కడ నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఫెర్రీ ఎక్కుతామన్నమాట. సో అంటే లైక్ ముందే తీసుకోవచ్చు, కావాలంటే అక్కడికి వెళ్ళాక కూడా తీసుకోవచ్చు. నేను అక్కడికి వెళ్ళాక తీసుకుంది పెట్టలేదు, ఎందుకంటే మేము ముందే తీసేసుకున్నాము. ఇది వచ్చేసి లైక్ మనకి న్యూయార్క్కి
సౌత్ దగ్గర ఉంటుందన్నమాట. వాటర్ దగ్గర వచ్చే కార్నర్ ఉంటుంది చూసారు, రివర్ దగ్గర అందరూ రివర్స్లో ట్రావెల్ చేసి వస్తారు చూసారా, అలాంటి హార్బర్ ఉంటుంది. అక్కడ బోట్స్ నుంచి లైక్ మనం అక్కడ నుంచి వేరే ప్లేసెస్కి వెళ్ళొచ్చు. లైక్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడాలి అంటే మనం అక్కడ ఫెరీ ఎక్కాలన్నమాట. ఇక్కడ బ్యాటరీ పార్క్ దగ్గర మనకి నార్మల్గా ఇక్కడ ఉండే అట్రాక్షన్స్ ఏంటి అంటే క్యాసిల్ క్లింటన్ అనమాట. ఇది 19th century ఫోర్ట్ నేమ్డ్ క్యాసిల్ క్లింటన్, కానీ ఇప్పుడు అది ఇమిగ్రేషన్ సెంటర్ లాగా మార్చేశారు. అండ్ చాలా మల్టిపుల్ మాన్యుమెంట్స్ ఉన్నాయన్నమాట, అంటే వార్లో చనిపోయిన వాళ్ళ నేమ్స్ అన్నీ 8 pillars మీద రాశారు. అది మీరు అక్కడ చూడవచ్చు, నేను వెళ్ళే దారిలో చూపిస్తాను, చూడండి పెద్ద పెద్ద పిల్లర్స్, వాటిపైన చనిపోయిన వాళ్ళ నేమ్స్ అన్నీ రాశారనమాట. సో ఇంకా బ్యాటరీ పార్క్లో నడుచుకుంటూ అది ఉండి క్రూజ్ ఎక్కబోతున్నాం అనమాట. అంటే మనం టికెట్ తీసుకొని ఆ ఫెరీ ఎక్కి అలా రౌండ్గా మనం ఆ రివర్లో తిప్పుతూ మనకి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది చూపిస్తారు. సో ఇక్కడి నుంచి వాక్ చేయాలి, బ్యాటరీ పార్క్ నుంచి అంతా వాక్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇక్కడ బ్యాటరీ పార్క్ వచ్చేసి ఏంటి అంటే అదొక ల్యాండింగ్ పాయింట్ అయిందనమాట ఇమిగ్రెంట్స్ అంటే బయట నుంచి వచ్చే కంట్రీ పీపుల్ వాళ్ళకి. అండ్ అందుకే అక్కడ ప్లేస్ని లైక్ క్యాజల్ క్లింటన్ని ఇమిగ్రేషన్ సెంటర్లాగా మార్చేశారు, ఒకప్పుడు బోట్స్తో ట్రావెల్ అయ్యి వచ్చే వాళ్ళకి అని. ఇక్కడ వచ్చేసి మనకి ఈ అంత ఏరియా వచ్చేసి నోన్ యాజ్ సౌత్ ఫెరీ. ఈ సౌత్ ఫెరీలో చాలా ఫెరీ టెర్మినల్స్ వాడు చూడండి వెళ్ళి పిజియన్ని పట్టుకుంటున్నాడు. ఇక్కడ ఈ క్రూజ్ లోపల మనకి ఫుడ్ తినడానికి ఉంటాయన్నమాట, స్టాల్ కూడా ఉంది చూడండి, అండ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి. 3 floors ఉంటుంది, కింద మిడిల్ అండ్ పైన ఫ్లోర్ అనమాట. పైన అంటే మేమైతే పైన కూర్చోవడం ప్రిఫర్ చేసాము, కింద నుంచి అయితే కింద కూడా బాగానే కనిపిస్తుంది, కానీ కింద అన్ని సీట్స్ ఫిల్ అయిపోయాయి. మిడిల్ ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్తే కూడా మిడిల్ దాంట్లో కూడా ఉన్నాయి. అండ్ పైన అయితే మనకి సైట్ సీయింగ్ లాగా చాలా బాగుంటుంది అనేది పైన అనమాట. మీకు కొన్ని న్యాచురల్ రాగా పెడుతున్నాను, ఎందుకంటే అక్కడ తిరుగుతున్న ఫీలింగ్ వస్తుందని కొన్ని రాగా పెడుతున్నాను అనమాట. సో ఇది ఒక ఫ్లోర్లో ఫుల్ అయిపోయాక ఇంకో ఫ్లోర్, అట్లా 3 floors ఉన్నాయి. మనం ఇంకా పైన కూడా వెళ్దాం, ఈ ఫ్లోర్లో ఇలా ఉంది చూడండి, అంటే అటు నుంచి కూడా ఒకసారి లోపల కూడా ఎలా ఉందో చూసుకుందాం పద. సీట్స్ ఉన్నాయి కదా, జస్ట్ ఉన్నాయి, పైన కూడా ఒకసారి వెళ్ళి చూసుకోవాలి. పైన కూడా బాగుంది, పైన ఇక్కడైతే ఓపెన్ గా మనం చూడవచ్చు. అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి యాక్చువల్లీ. సో చాలా బాగుంది, అక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ చూడవచ్చు. It was originally intended to celebrate the 100th anniversary of America's independence and to be a symbol of friendship between France and the United States. The statue has since become a universal symbol of our nation's freedom, opportunity, security, and future. Enjoy your view of this great monument as we approach Liberty Island today. This view is similar to immigrants as they entered. సో ఇక్కడ మనకి ఫెరీ ఎక్కాక మనకి అక్కడ వాయిసెస్ ఏంటి అంటే మనకి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గొప్పదనం కానీ అసలు ఎందుకు వచ్చింది, ఎవరు తెచ్చారు, ఎలా వచ్చింది అని చెప్తున్నారనమాట. నేను కూడా అది తెలుగులో ప్రతి ఒక్కటి అక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూసేటప్పుడు చెప్తానండి. First glimpses of the Manhattan skyline, including the Brooklyn Bridge, which spans the East River between Manhattan and Brooklyn. You may be able to spot its stone towers today. Over the years, several newer bridges have been added to the harbor's landscape, including the Verrazano Narrows Bridge, site of the coastal fortifications built to defend New York Harbor. In 2001, it was declared a national monument. The Statue of Liberty is part of the national park system. This is where fish swim and birds fly, where mountains spring up, and trees and grass grow all around. Yeah,
ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని తెలుగులో స్వేచ్ఛ ప్రతిమ అంటారన్నమాట. ఇది వచ్చేసి మనకి న్యూయార్క్ హార్బర్ మధ్యలో లిబర్టీ ఐలాండ్ పైన ఉంటుందన్నమాట. ఒక భారీ విగ్రహం అన్నమాట, నూతన సాంప్రదాయ శిల్పం అంటారన్నమాట ఇది విగ్రహాన్ని. ఈ శిల్పం ఎత్తు వచ్చేసి 151 అడుగులు ఒక అంగుళం, అంటే నేల నుంచి కాగడ వరకు 305 అడుగులు ఒక అంగుళం అన్నమాట. ఈ స్టాచ్యూని ఫ్రాన్స్ పీపుల్ యుఎస్ పీపుల్కి ఫ్రెండ్షిప్కి గుర్తుగా డెడికేట్ చేసి ఇచ్చారనమాట. అక్టోబర్ 28, 1886లో ఇచ్చారనమాట. ఈ స్టాచ్యూ చేతిలో రైట్ హ్యాండ్ లో మనకి ఒక టార్చ్ కనిపిస్తుంది, ఒక టార్చ్ పట్టుకొని ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ లోనేమో ఒక బుక్ లాగా పట్టుకొని ఉంటుంది, దానిపైన రోమన్ లెటర్స్ లో రాసి ఉంటుంది అనమాట. యుఎస్కి వచ్చిన ఇండిపెండెన్స్ డేట్ రాసి ఉంటుంది అనమాట ఆ బుక్ పైన, జూలై 4, 1776 అని రాసి ఉంటుంది. మీకు ఇంకో విషయం చెప్తాను, ఈ విగ్రహం మొత్తం కూడా కాపర్ తోటే తయారు చేశారంట. ముందు కూడా ఈ విగ్రహం అంతా కూడా లైట్ బ్రౌన్ కలర్లో ఉండేది, కానీ డేస్ గడుస్తూ అంటే కాపర్ అనేది ఆక్సిడైజ్ అవుతూ అది గ్రీన్ కలర్లో అలా మారిపోయిందంట విగ్రహం. యాక్చువల్లీ అయితే ముందు అయితే లైట్ బ్రౌన్ కలర్లో ఉండేదండి. దిస్ ఇస్ న్యూయార్క్ సిటీ స్కైలైన్, మన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర ఐలాండ్ నుంచి చూస్తే అలా కనిపిస్తుంది. ఎల్ఎస్ ఐలాండ్ మీద నుంచి న్యూయార్క్ స్కైలైన్ కనిపిస్తుంది, అది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. అలా వెళ్తే మీకు న్యూయార్క్ స్కైలైన్ కనిపిస్తుంది మొత్తం. ఇక్కడ లోపలికి వెళ్ళాలి అంటే మనము ఫుడ్ ఏది క్యారీ చేయకూడదు అనమాట. మన బ్యాగ్స్ ఏమైనా ఉన్నా కూడా అక్కడ లాకర్స్ ఇస్తారు, ఆ లాకర్స్లో పెట్టేసేసి లోపలికి వెళ్ళొచ్చు అనమాట. అంటే ఇంకా అక్కడ ఎంట్రన్స్ దగ్గర వీడియో అలౌడ్ లేదు, సో నేను ఇంకా పైనకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. టికెట్ ఎంత వెళ్ళాలన్నమాట. మనం ఆల్మోస్ట్ చాలా పైదాకా వెళ్తాం, ఓన్లీ క్రౌన్ ఒక్కటి వెళ్ళాం. ఇప్పుడు వెళ్తాం మేము కెమెరా త్రూ వెళ్ళిపోతాం. We are in the crown. ఇది లోపల బాబాయ్ పెడెస్టల్ అండ్ క్రౌన్ అని రాస్తుంది. ద క్రౌన్ ఇస్ క్లోజ్. ఓకే. చాలా బాగుంది కదా ఇది. ఇది ఇది ఫ్రంట్ సైడ్, అది బ్యాక్ సైడ్ అండి. ఇది ఏంటి, మనకి సిటీ ఏనా అన్నట్ట? లేకపోతే ఇది ఇక్కడ ఇదే, ఓన్లీ ఇక్కడ వాళ్ళు ఇక్కడ మ్యాప్. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చాం కదా సర్కిల్, సర్కిల్ నుంచి ఇలా వచ్చాం మనం అంతే. ఓకే, మనం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు, దీని కింద ఇక్కడ ఉన్నాం, బైక్ ఎక్కాలి అంతే, దాని కింద ఉన్నాం స్టార్. సో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర పైకి ఎక్కామన్నమాట. చూడండి ఇంకా మీకు పైకి ఇక్కడ కనిపిస్తుంది, చూడండి ఇంకా అంత పైదాకైతే ఎక్కలేదు, రిపేర్ లో ఉన్నాయంట. సో ఇక్కడ వరకు ఎక్కాము. సో వెనక చూసారా, సిటీ అంతా వాటర్ పైన సిటీ ఉన్నట్టు, చాలా చల్ల గాలి. ఇక్కడ సిటీ కనిపిస్తుందా మీకు? కింద కింద అక్కడ నుంచి అలా వచ్చామన్నమాట చూడండి. ఇక్కడ ఇక్కడ చెట్లు చూసారా, అసలు గ్రీన్ లీవ్స్ ఏ లేవు, కానీ చెట్లు మాత్రం అంత పెద్ద ఉన్నాయి. కింద అంతా గ్రీన్ గ్రాస్, వి కెన్ సీ ద సిటీ అన్నమాట. కానీ మాత్రం చాలా చల్లగా ఉంది చూడండి. యాక్చువల్లీ ఇదే పిక్చర్ ఉంటుంది మనకి ఆ బిల్డింగ్స్. ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి ఎంట్రీ వచ్చేసి న్యూయార్క్ నుంచి ఉంటుంది, న్యూజెర్సీ నుంచి కూడా ఉంటుంది అనమాట. మేమైతే ఇక్కడ న్యూయార్క్ నుంచి వచ్చాము కదా, న్యూయార్క్ సిటీకి వచ్చాం. సో ఇక్కడ నుంచి ఎంట్రీ వచ్చామన్నమాట. సో చూడడానికి అయితే మాత్రం నిజంగా చాలా బాగుందండి. కాకపోతే మనం అనేది పైదాకా వెళ్ళి చూడలేము కదా, ఇక్కడ నుంచి సిటీ చూడడానికి అయితే చాలా బాగుంది. సో అంత హైట్ అయితే ఎక్కడానికి లేదు కాబట్టి ఇక్కడ వరకు ఎక్కాము. ఇక్కడ నుంచి కింద చూస్తే మాత్రం అంత చిన్నగా కనిపిస్తున్నారనమాట. మనకు దగ్గరికి వెళ్తే కానీ ఆ హైట్ కానీ ఆ లుక్ కానీ అర్థం కాదు.
అనమాట. సిటీ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఫెరీ ఉన్నాయి చూసారా, మేము ఎక్కి వచ్చిన ఫెరీలో మనకి ఇప్పుడు కరోనా వల్ల కొంచెం మీడియంగా ఉన్నారు. లేకపోతే చెప్పాను కదండి ఎంతమంది జనాలు అంటే 3.2 మిలియన్ పీపుల్ లేదా 3.5 మిలియన్ పీపుల్ దాకా కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారన్నమాట. అంత రష్ ఉంటుంది. చూడండి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఒకసారి అందరూ హాయ్ చెప్పండి. చూడండి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి వచ్చాము. ఫ్రంట్ సైడ్ నుంచి ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది. ముందాక పైదాకా ఎక్కాం కదా. సో చూడండి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. మేమేమన్నా స్నాక్ తిందామని ఓపెన్ చేయగానే అన్ని ఎలా వచ్చేసాయి చూడండి. ఇంకా ఫెరీ దిగేసి మేము క్యాబ్ తీసుకొని ఇక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్రాన్స్పోర్టేషన్ హబ్ అనమాట. ఇది మీకు వైట్ కలర్ కనిపిస్తుంది కదా ఆ ప్లేస్, ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్స్ ఉండేవి చూసారా, ఆ 2 బిల్డింగ్స్ కొలాప్స్ అయిపోయాయి కదా అప్పుడు. సో దాని ప్లేస్లో ఇది పెద్దది కట్టారనమాట. అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళింది కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. ఇప్పుడైతే మేము ఎంటర్ అవుతున్నాము. అక్కడికి వెళ్ళడానికి మనం ఈ లోపల వెళ్తాం. ఇది చూసారా వైట్ కలర్ బిల్డింగ్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్రాన్స్పోర్టేషన్ హబ్ అంటారు. నేను మీకు ఆ బిల్డింగ్ లోపల కొంచెం ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఏంటి అంటే మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మాన్హటన్ న్యూయార్క్ సిటీలో ఉంటుందన్నమాట. ఈ బిల్డింగ్కి చూసారా వైట్ కలర్ రిప్స్ లాగా ఉన్నాయి చూసారా, అవన్నీ ఇంటర్లాక్ ఉంటాయి అన్నమాట. పైనుంచి కింద వరకు ఉంటాయి చూడండి. లోపల లుక్ అనేది ఇలా ఉంది. ఇంటీరియర్ అంటే లోపల వచ్చేసి 2 అండర్గ్రౌండ్ ఫ్లోర్స్ ఉన్నాయి. అండ్ ఒక హౌస్ పార్ట్ వచ్చేసేమో వెస్ట్ ఫీల్డ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మాల్కి కనెక్ట్ అయి ఉంటుంది. ద ట్రాన్స్పోర్టేషన్ హబ్, ఈ హబ్ మనకి ఏంటి అంటే మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ లోవర్ మాన్హటన్ అనమాట. ఇది ఎక్కడ కనెక్ట్ అయి ఉంటుందంటే ఈస్ట్ బ్యాటరీ పార్క్ సిటీ ఫెరీ టెర్మినల్కి ఇన్ ద వెస్ట్. అండ్ దీంట్లో ఏంటి అంటే న్యూయార్క్ సిటీ సబ్వే స్టేషన్ కూడా అనమాట. ఇంకానేమో ఇది వచ్చేసి 5th బిజియెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ హబ్ ఇన్ న్యూయార్క్ మెట్రోపాలియన్ ఏరియా అనమాట. ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇస్ ఎ టెర్మినల్ స్టేషన్ ఆన్ ద పాత్ సిస్టమ్, అంటే రోడ్ పైన ఉండే ఒక స్టేషన్ అనమాట. March 3, 2016 ఓపెన్ చేశారనమాట. అంటే మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చినవన్నీ సాల్వ్ చేసుకుంటూ రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఎట్ లాస్ట్ అప్పుడు ఓపెన్ చేశారనమాట. దీన్ని ఓక్లస్, ద ఓక్లస్ అంటారు, ఆర్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్రాన్స్పోర్టేషన్ హబ్ అని అంటారనమాట. అంటే జనరల్గా ఇక్కడ టికెట్ ప్రైస్ అనేది చాలా హై ఉంటుంది. అంటే డ్యూ టు కన్స్ట్రక్షన్కి ఇన్వెస్ట్ చేశారు ఇదంతా కదా, ఇక్కడ చాలా హై ఉంటుంది. అండ్ క్రిస్మస్ టైం కదండి మంచి డెకరేట్ చేశారనమాట. ఆ వ్యూస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ మాల్స్ అంటే షాపింగ్ రిలేటెడ్వి ఉన్నాయన్నమాట, ఫుడ్ తినడానికి ఉన్నాయి. సో చాలా బాగుంది. అండ్ ఇక్కడే టికెట్ తీసుకొని కూడా కింద స్టేషన్ త్రూ బయటికి వెళ్ళచ్చు అనమాట, వేరే ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటే. సో క్రిస్మస్ టైం కదండి, అక్కడ అలా ఎవరో పాట పాడుతున్నారనమాట, అది చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను. సో ఇదండి నా వీడియో, మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా కూడా ఇప్పుడు బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్తున్నాను అనమాట, అప్కమింగ్ వీడియోస్లో చూడండి. ఈ వీడియో అనేది కంటిన్యూషన్ ఉంటుంది. ఈ ఇక్కడ సబ్వే స్టేషన్ నుంచి మేము ఏ ప్లేస్కి వెళ్ళాము, అక్కడ ఏం చూసాము అనేది నేను మీకు చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఫ్యూచర్లో మంచి ఫ్యాషన్ అండ్ ఫన్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా మీ ముందు తీసుకురావాలి అనుకుంటున్నాను. జస్ట్ కీప్ వాచింగ్.